హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. సో అందరు వచ్చారనుకుంటా. ఇక మనం ఇలా కొంచెం వీడియో పెద్దగా ఉండొచ్చు, ఎందుకంటే మనకు ప్రాఫిట్ వస్తే నేను దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయకపోవచ్చు మేబీ, బట్ లాస్ వచ్చిన రోజు అయితే ఖచ్చితంగా చేయాలా. మనకు ఎప్పటికప్పుడు లాసెస్ అనేది తక్కువ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి, తప్ప ప్రాఫిట్ల మీద ఎగబడిపోయేటట్టు పెట్టుకోవద్దు మనం ఏవి. ఓకే, అది వచ్చేది వస్తుంది, బట్ మనకు లాసెస్ మాత్రం ఎక్కువ రావద్దు. సో ఎవరికైతే లాసెస్ వచ్చినాయి, అకౌంట్ కూడా ఖాళీందని గ్రూప్లో పోస్ట్లు చూసే నేను ఇవాళ వీడియోలో కొంచెం డిస్కషన్ చేద్దాం అనుకున్నా దాని గురించి. సరే చెప్తా లాసెస్. ఫస్ట్ పాయింట్ మీకు, ట్రేడింగ్ వచ్చినా ట్రేడింగ్ రాకపోయినా, ఓకే, ట్రేడింగ్ వచ్చిన వాళ్ళకి ట్రేడింగ్ రాకపోయిన వాళ్ళకి ఇద్దరికి ప్రాఫిట్ వస్తుంది, లాసెస్ రెండు వస్తాయి. ఓకే, ట్రేడింగ్ వచ్చినోనికి ప్రాఫిట్లే వస్తాయి, లాస్ రాదని కాదు. ట్రేడింగ్ రానోనికి లాసెస్ే వస్తాయి, ప్రాఫిట్ రాదని కాదు. కాకపోతే ట్రేడింగ్ వచ్చినోడు వాడి ఓన్ డిసిజన్, వాడు ఏమనుకుంటే దాని మీదే సంపాదిస్తాడు. వాడు సంపాదించడానికి ఒక్కొక్క రూపాయికి అర్థం ఉంటుంది, అంటే వాడు ఏదైతే సంపాదించాడో వాడు కష్టపడి సంపాదించినట్టే లెక్క. అక్కడ ట్రేడింగ్ రానోళ్ళకి ఏంటంటే అది అదృష్టం అంటారో అందాది అంటారో ఏదో, వాళ్ళు ఐడియా లేకున్నా కూడా మార్కెట్లో ఏదో ఒక సైడ్, మా అంటే అప్ సైడ్ పోతుంది, మా అంటే డౌన్ సైడ్ పోతుంది, సైడ్ వేస్ట్లో పోతుంది. ఈ మూడు రకాలు తప్ప మార్కెట్ ఇంకెక్కడ పోదు. ఈ మూడిట్లలా మనం ట్రేడ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక కరెక్ట్ డిసిజన్ తీసుకుంటాం అనమాట మార్కెట్ తెలియనప్పుడు. సో అలా ప్రాఫిట్ వస్తుంది, దాంట్లో ఆనందపడాల్సింది ఏముండదు. అదే ఎంతైతే వస్తుందో అంత లాస్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఓకే, సో ఇది ప్రాఫిట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం, లాస్ వచ్చినప్పుడు కష్టాలు ఉంటాం. ఇక్కడ ఏం చేయాలంటే మనము జనరల్గా ఏదైతే రోజు లాసెస్ వస్తుందో, లాసెస్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ లాంటిది ఏదైనా ఓపెన్ చేసి ఏదైనా చూసినప్పుడు, ఎవరైనా ఏదైనా మీకు నీతులు చెప్పినప్పుడు అస్సలు మైండ్కి ఎక్కదు కాదు, కోపం వస్తుంది. ఇంకా మీరు ఒక ఏదైనా వీడియో చూడండి, అందులో ఎట్లా అంటే కొంచెం ఓవర్గా చెప్పే వీడియో ఏదైనా చూడండి, మీకు కోపం వస్తుందా లేదా మీరే చూడండి. అంటే దున్నేస్తారు, మీరు ఖాళీగా కూర్చొని కళ్ళు మూసుకొని 30,000 డైలీ వచ్చేస్తే మీరు 10,000 పెడితే అని ఇట్లాంటిది విన్నారనుకో, కోపం వస్తుందా రాదా? వస్తుంది. ఫైన్, ఇక్కడ కోపం ఎందుకు వస్తుంది అంటే లాస్ ఎక్కువైనందుకు. లాస్ ఎక్కువ ఎందుకైంది? మీరు రిస్క్ రివార్డ్ రేషియోకి మించి లాస్ పోయింది కాబట్టి. ఒక రిస్క్ రివార్డ్ రేషియో వాడుంటే అలా అంత పెద్ద లాస్ రాదు. రిస్క్ రివార్డ్ రేషియో వాడితే దీన్ని ఎలా యూజ్ చేయాలా ఏం లేదని దీన్ని వాడితే మీకు అకౌంట్ ఖాళీ అనే ఆప్షనే ఉండదు, మీకు ఆప్షన్ ఉండదు. అవునా? చూడండి, మీరు రెండు ఆప్షన్స్ మీకు ఎవరన్నా ఇచ్చారనుకుందాం. ఒకటి చూడండి, ఒక 1,000 అడుగుల మీద నుండి దూకమన్నాడు, కింద అన్ని కొండలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చిండు, 1,000 అడుగుల మీద నుండి దూకమన్నాడు, కింద వాటర్ ఉన్నాయి. మీరు ఏది ఎంచుకుంటారు చెప్పండి? అందరు వాటరే ఎంచుకుంటారు. ఓకేనా? ఖచ్చితంగా ఈడ సచ్చే అవకాశం తక్కువ ఉంది, ఈడ ఎక్కువ ఉంది కాబట్టి. సో మన అకౌంట్ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ప్రాఫిట్ ఫోకస్ పెడితే లాసెస్ మీద, ఇప్పుడు మీకు 1 lakh ఉంది, ఓకే, పైకి పోయిందనుకో అన్లిమిటెడ్, కిందికి వచ్చిందనుకో 1 lakh లిమిటెడ్. ఓకే, ఈ 1 lakh ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు అకౌంట్ 0 అయిపోతుంది. అప్ సైడ్ మీకు 2 lakh 3 lakh పోయినా కూడా మీరు రిస్క్ రివార్డ్ రేషియో అంటే అదేంటంటే, మీకు ఒక మన దేశానికి సైనికులు ఎట్లుంటారో ఈ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మన అకౌంట్కు సెక్యూరిటీ అనమాట అది. ఓకే, అట్లా మీరు ఒక అకౌంటు ఒక 1 lakh ఉంటే దాంట్లో డైలీ పర్ డే లాస్ అనేది 2% పెట్టుకోరనుకుందాం, అంటే 2000. మీరే ఎలా ఆలోచిస్తారు దీన్ని తెలుసా? 1 lakh ఉంది, ఈ ఆర్డర్ తీసుకుందాం, 50,000 దీని మీద పెట్టేద్దాం, ఇంకా 50,000 ఉంటాయి. ఓకే, ఇప్పుడు బై ఎంట్రీ వచ్చింది, ఓకే, గ్రూప్లో ఇడో పెట్టిండు, ఇప్పుడు బై ఏ సైడ్ ఉందంట మార్కెట్, సరే చూస్తారు, ఒక్క గ్రీన్ క్యాండిల్ పడంగానే తీసుకుంటారు, 50,000 పెట్టి అందులో ఎన్ని లాట్లు వస్తే అన్ని లాట్లు తీసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రాఫిట్ వస్తే 50,000 లక్ష అవుతుందేమో. ఓకేనా? లక్ష అవుతుంది, కానీ అదే మూమెంట్ పైకే కాదు కిందికి కూడా పోయే అవకాశం ఉంటుంది. కిందికి పోయిందనుకో పైకి అయితే ఎంత స్పీడ్గా మీకు ఇంతకుముందుకి చెప్పిన 7 candles పైకి పోతే 3 candles కిందికి వచ్చి ఫాల్ అయిపోతుంది, సేమ్ మూమెంట్ 100 points పైకి 7 candles పోతే 3 candles ఫిల్ అయిపోయేటట్టు ఉంటుంది ఇది కాన్సెప్ట్ మొత్తం. సో అప్పుడు మీకు గంట సేపు టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది ప్రాఫిట్ బుక్ చేయడానికి. ఒకవేళ అప్ సైడ్ మీరు అనుకున్నది పోతే 50,000 కాస్త లక్ష అవుతుంది. అదే మీ 50,000 వెళ్ళిపోవాలి అకౌంట్ నుండి, మీ లక్ష ఉంది కదా అకౌంట్లో, అది 50,000 మైనస్ అయిపోయి 50,000 మిగిలాలి అంటే మీకు జస్ట్ చాలా తక్కువ టైం పడుతుంది అన్నమాట. ఓకే, అప్పుడు ఏమైపోతుంది, అరే నేను తీసుకున్న డిసిషన్ తప్పైపోయింది, ఈ 50,000 ఉన్నాయి, ఒక 50,000 పోయిందని చెప్పేసి ఈ 50,000 మళ్ళీ కంప్లీట్గా అమౌంట్ పెట్టి ట్రేడ్ చేసి హోల్డ్ చేస్తారు. ఇంకా అప్పుడు ఏమైతే తెలుసా, ఈ 50,000 కూడా పోతాయి ఒకవేళ రాంగ్ డిసిషన్ అయితే. లేకపోతే ఈ 50,000 మళ్ళీ ఇంకొక 50,000 తీసుకురావడం అనేది చాలా తక్కువ జరుగుతుంటుంది,
అలాంటివి అప్పుడప్పుడు చూడొచ్చు గ్రూప్లో, అండ్ ఎవరో ఒక లైఫ్లో కూడా అవుతుంటాయి అప్పుడప్పుడు. కానీ ఇది కరెక్ట్ ట్రేడింగ్ కాదు. రిస్క్ రివార్డ్ రేషియో మనీ మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, మీరు ఎవరెవరి అకౌంట్లు ఎప్పుడెప్పుడు ఖాళీ అయినాయో వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నా. ఇవాళనే కాదు, రేపు క్యాపిటల్ యాడ్ చేసినాక మళ్ళీ ఎల్లుండి మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేసినాక ఆ తర్వాత అప్పులు చేసి తెచ్చుకుంటారు చూడు, మళ్ళీ ఆడ ఈడ ఏడుకలు తెచ్చుకున్న అకౌంట్ క్యాపిటల్ యాడ్ చేసినా కూడా జీరోనే అయితే, మీ జీరో ఖచ్చితంగా అవుతాయి. ఎప్పుడు? రిస్క్ రివార్డ్ రేషియో అండ్ మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోకపోతే. ఇవి లేకుండా ట్రేడ్ చేయడం చాలా ఘోరం. ఎందుకు అంటే చెప్తా అయినండి, మనకు ఒకరోజు ఇలా ఒకరికి 50,000 లాస్ వచ్చింది అనుకుందాం. 50,000 లాస్ దగ్గర ఒక 5,000 ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోవడం ఏది గొప్ప చెప్పండి? 50,000 లాస్ రావడం గొప్పనా, 5,000 ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోవడం బెటరా చెప్పండి? మీరు 1, 2, 3 ఓకే, ఒక్కోపారి ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మనకు కరెక్ట్ లెవెల్స్ ఉన్నప్పుడు, లేదా ఆర్డర్లు అనేది ఒక ఎక్కువ తీసుకోవచ్చు, 10, 20 కూడా తీసుకోవచ్చు, ఓకే ఫైన్. కాకపోతే ఇది ఎప్పుడు? బిగినర్ కాదు, బిగినర్కు చేయొద్దు మళ్ళీ ఇవన్నీ. బిగినరు ఏం చేయలేడు కాబట్టి వాళ్ళు మధ్యలో ట్రేడింగ్ ఆపేయాలా. వాళ్ళ డే రిస్క్ ఎంతైతే ఉందో అంత రిస్క్, అంటే మీరు 1 lakh ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ట్రేడింగ్ 1 lakh ఉంటే 1 lakh మీద చేస్తే ఏమవుతుంది మీకు? 1 lakh అంటే ఒక 100 ప్రీమియం ఉన్నది తీసుకున్నా కూడా ఆప్షన్ బయ్యింగ్లో మీకు 2,500 లాస్ వస్తుంది. అది జీరో అయిపోతే అది తీసుకోండి, లేదా దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇంకా ప్రీమియం ఎక్కువ ఉన్నది తీసుకోండి. మీ రిస్క్ మాత్రం ఇప్పుడు చూడండి, 1 lakh 2,500 పెట్టినా కూడా మీకు 2.5 అయిపోతుంది రిస్క్, అంత కూడా అవసరం లేదు. ఇప్పుడు మీకు 2.5 lakhs ఉంటే 1 lakh చేయాలన్నది నేను రూల్ చెప్తున్నా. 2.5 lakhs ఉంటే 1-2 lots మీద ట్రేడ్ చేయడం అనేది సేఫెస్ట్ గేమ్, ఓకే. అలాంటిది మీరు 4 lots, ఓకే, 4 lots టు 10 lots క్వాంటిటీ తీసుకుంటే, ఇది 10 lakhs క్యాపిటల్ ఉంటే తీసుకోవాలి ఇవి. అంతే తప్ప ఇంత ఇంత పెద్ద క్యాపిటల్ తీసుకుంటే ప్రాఫిట్ వచ్చిన రోజు బాగానే ఉంటుంది, లాసెస్ వస్తేనే స్పీడ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బై సైడ్ ఉన్నారు అంటే మీకు సెల్లర్కి 66% మీకు 33% అవకాశాలు ఉంటాయి ఇక్కడ, ఓకే. మీకు ఈ 30%లో సెల్లర్ని బీట్ చేసి మీ క్యాపిటల్ గ్రో చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, ఓకే. అందుకే మీరు క్యాపిటల్ పోకూడదు. అంటే ఇప్పుడు చూడండి, 1 lakh ఉంది, 1 lakh అంటే ఇప్పుడు మీ రిస్క్ పర్ డే 2,000 పెట్టుకుందాం, ఓకేనా? 2,000 అంటే 1 lot తోటి చేయాలి మీరు, లేదా 2 lots చేయండి, ఓకే ఫైన్. లాస్ట్ మాత్రం 2,000 పెట్టుకోవాలా, ఓకే. 2,000 అంటే ఎన్ని పాయింట్లు పెట్టుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. 2 lots, 1 lot తీసుకోండి, అన్ని పాయింట్లు లాస్ట్ పెట్టుకొని ప్రతి దానికి అన్నీ పాయింట్లు లాస్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ టచ్ అయిందనుకో ఎగ్జిట్, మళ్ళీ ట్రేడ్ తీసుకోవద్దు. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకో 2,000 కన్నా ఈ 2,000 మీ రిస్క్ కాబట్టి 4,000 ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఓకే. ఈ 4,000 వచ్చినాక 2,000 మీ అకౌంట్లో యాడ్ చేసేసుకొని ఇంకా 2,000 తోటి ఇంకో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు దాన్ని రిస్క్ పెట్టి. ఇట్లా అకౌంట్ స్టెప్ బై స్టెప్ అంటూ గ్రో అవ్వాలి. తప్ప లాస్ వస్తే ఏ రోజైతే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ రోజు ఆపేయండి, బిగినర్స్కి చెప్తున్నాను నేను. నేనంటే చేస్తా, ఎక్కువ చేస్తా, కానీ నా దగ్గర కూడా మీరు చూడండి, ఎమోషన్స్ కంట్రోల్ కాకుండా గాలికి తీసుకునే అకౌంట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే నాయే కాదు, మా రిలేషన్స్ నాకు సంబంధించిన వాళ్ళకి కొందరి అకౌంట్లు కూడా ఉంటాయి నా తన. నేను అందులో కూడా నేనే ట్రేడ్ చేస్తుంటాను, నాకు ఇన్ని ట్రేడ్ ఇట్లా ఏది ఏమవుతుందో కూడా తెలుస్తలేదు, ఓకే. మళ్ళీ నేను 2-3 మొబైల్ జాబ్లు పెట్టుకొని తిరుగుతున్నా బయట, అంటే ఒక్క మొబైల్లో ఒక అకౌంట్, ఇంకో మొబైల్ ఇంకొకరిది యాప్లు లాగిని చెక్ చేసుకుంటుంటా. ఇలా నేను మొబైల్ నుండి ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది, ఆల్మోస్ట్ నాది కూడా లాసే. సో ఇక మీకు నాకు లాసెస్ రావడం కామను, కాకపోతే ఈ లాస్ ఎంత రావాలి? మనం తట్టుకునే అంత. మనకి ఎమోషన్ కంట్రోల్ కావు, ఏం కంట్రోల్ కావు, రిస్క్ రివార్డ్ రేషియో కూడా యూజ్ చేయము. ఇంకా దీనికి తగ్గట్టు క్వాంటిటీ ఎక్కువ తీసేసుకుంటాము, లాసెస్ వస్తే మాత్రం అకౌంట్ ఈజీగా ఖాళీ అయిపోతుంది. ఫస్ట్ అకౌంట్ ఖాళీ కాకపోతే ఇంకెంత అన్న ట్రేడ్ చేయొచ్చు. ఇవాళ మిస్టేక్ వచ్చిందా, స్టాప్ లాస్ వచ్చిందా, ఓకే ఓకేనా. ఒకసారి నేను స్టార్టింగ్లో నాది, నేను నా దగ్గర ఉన్న నా వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ నేను అమ్ముకొని 25,000 అరేంజ్ చేసుకున్నా ఒకసారి, ఇప్పుడు కాదులే మొదట్లో. సో ఈ 25,000 తీసుకొచ్చి అకౌంట్లో పెట్టిన, దీన్ని ట్రేడింగ్ చేయాలన్నా. ట్రేడింగ్ ఏమో చాలా అట్రాక్టివ్గా ఉంది, ఈ ఇన్వెస్ట్మెంట్కి అయితే నాకు మనసు ఒప్పలేదు అనమాట అప్పుడు మొదట్లో. ఈ 25,000 కాస్త కొన్ని రోజులకి నాకు 16K అయిపోయింది, ఓకే. నేను నార్మల్ ఆర్డర్స్ తీసుకునేవాడిని క్యాష్లో, కానీ 16K అయిపోయింది. అప్పుడు లీవరేజ్ చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అయ్యా ఇదేంది 16K అయిపోయింది అని చెప్పి ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి ఆలోచించి తర్వాత ఏం చేసిన, ఈ 16K కాస్త మెల్లమెల్లగా కొన్ని నెలల్లో నాది 72K అయింది, హైయెస్ట్ ఇదే అప్పట్లో. నాది 72K అయిందా, దీంట్లో నేను 40,000 తీసేసిన. 40,000 తీసి ఇవి తీసుకుపోయి
ఇన్వెస్ట్మెంట్లో పెట్టిన. ఎంతకైనా మంచిది, ఇక్కడ మొత్తం లాస్ వచ్చినా కూడా ఈ 40,000 మిగిలి ఉంటాయి కదా అయ్యి అని, అట్లీస్ట్ స్టాక్స్ అని ఉంటాయి కదా అని పెట్టిన. ఓకే, ఇట్లా పెట్టి ఇవి పెరిగినాయి, ఓకే నాకైతే ఇన్వెస్ట్మెంట్లు అయితే లాసెస్ అయితే జనరల్గా చాలా తక్కువ. లాసెస్ అంటే లాస్ ఉన్నా కూడా హోల్డే చేస్తా కదా, హోల్డ్ చేసి పెడతాను నేను, ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తే అప్పుడే బుకింగ్ చేసుకుంటా, ఫైన్. సో ఇట్లా మెయిన్ రీజన్ ఏంటంటే చెప్తా ఇక్కడ, ఇలా ఏం జరిగింది. మన అంజిబ్రో ఒకటి అడిగిండు ఏంది ఇదని, సరే చెప్తా ఆన్సర్. ఈడ నేను ఒక లెవెల్ చెప్పిన, ఇక్కడ బయ్యింగ్ ఏరియా ఉంది, ఓకే బయ్యింగ్ ఏరియా ఉంది, ఫైన్. ఓకే నిన్న చెప్పింది కూడా చూసుకుందాం ఒకసారి, నిన్న బయ్యింగ్ ఏరియా గురించి చెప్తా అది ఒక్క నిమిషం చూడండి. చిన్న గ్యాప్ అప్ అన్నా అవ్వాలా, గ్యాప్ అప్ అయితే బై చేయాలా అనుకున్నాం. చిన్న గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్లో సెల్ చేయాలనుకున్నాం. లేదు గ్యాప్ డౌన్ కాకపోయినా ఈ లెవెల్ క్రాస్ అయితే మనం సెల్ చేద్దాం, టార్గెట్లు అయితే ఈడికి వచ్చే వరకు ఈడికి వచ్చేటట్టు ఉంది మార్కెట్ అని అనుకున్నాం. కాకపోతే ఇది ఫస్ట్ టార్గెట్ దగ్గరనే అయిపోయింది. ఓకే ఈ టార్గెట్ నేను చెప్పలేదు, నేను డైరెక్ట్ ఇదే చెప్పిన. సో ఈడికే అయిపోయింది, రేపు ఇది కూడా క్రాస్ అయిందనుకో ఈడికి కిందికి వచ్చే అవకాశం ఉంది, ఓకే ఫైన్. ఓకే ఈ జోన్లో నేను చూడండి, ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఈ జోన్లోనే తిరిగిందా మార్కెట్, నేను చెప్పిన అప్పటికీ ఈ జోన్లో ఉండి ఆఫ్టర్ 12:30 తర్వాత జనరల్ ఇటన్న బ్రేక్ అవుతుంది, అప్పుడు మనం ట్రేడ్ చేద్దామని. ఈ కింది సైడ్ బ్రేక్ అయింది, కింది సైడ్ వచ్చింది, ఓకే ఫైన్. కానీ ఇక్కడ మనకు ఈ లెవెల్ దగ్గరనే నేను జనరల్గా మనకు బయింగ్ ఏరియా ఉంది అన్న, ఎందుకంటే ఈ లెవెల్ రిజెక్ట్ అయితే వచ్చింది కదా ఈ లెవెల్. సో ఇక్కడ ఏంటంటే ఏం చూసి చెప్పిన అంటే చూడండి, ఈ లెవెల్ చూసి చెప్పిన ఎట్లా అంటే ఈడనే మనకు డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసి పైకి పోయింది, ఒకసారి టెస్ట్ అయింది, రెండోసారి టెస్ట్ అయ్యి పైకి పోతుంది అనుకున్నా. ఓకే ఇది నేను అనుకొని చెప్పిన. ఓకే ఇక్కడ క్యాండిల్ కూడా చూడండి, రెండు చాలా స్ట్రాంగ్ క్యాండిల్లు, కానీ ఇక్కడ మాత్రం అంత స్ట్రాంగ్ వాళ్ళే. ఓకే నేను ఏదో గాలికి చెప్పినా అంటే మళ్ళీ చూడండి, గాలికి చెప్పు ఉంటే ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోదు, ఫస్ట్ ఈడికి వచ్చి బ్రేక్ అయ్యదు, ఈడికి వచ్చి బ్రేక్ అయ్యదు. ఇది మళ్ళీ ఏం చేసింది, బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది. ఎప్పుడైతే కిందికి వచ్చిందో బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి, రేపు మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని చెప్పిన. ఓకేనా, సరే స్టాప్ లాస్ ఎందుకు పెడతాం చెప్పండి. స్టాప్ లాస్ ఎందుకు పెడతామంటే మనం ఏదైతే డిసిషన్ తీసుకుంటామో అది తీసుకుంటాం ఎలాగో, కాకపోతే మనం తీసుకున్న డిసిషన్ రాంగ్ అయినప్పుడు స్టాప్ లాస్ అనేది మినిమం లాస్ తోటి ఎగ్జిట్ చేస్తుంది అనమాట. ఆ లాస్ ఎంత ఉండాలి అంటే మనకు 1,00,000 ఉంటే 1% ఉండాలి. కొందరు 2% కూడా పెట్టుకుంటారు, రిస్క్ అది ఎక్కువైనప్పటికీ వాళ్ళ ఇష్టం, అది బిగినర్స్ మాత్రం 1% పెట్టుకోవాలి. ఓకే అండ్ 2,00,000 ఉంటే 2% లాస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఆ లాస్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆ రోజు మీకు 1,000 లాస్ అవుతుంది. ఓకే 100,000 రూపాయల్లో 30,000 ఎట్లా లాస్ అవుతుంది చెప్పండి, కావు కదా, ఆ రోజు 1,000 లాస్ అవ్వాలి. ఓకే ఫైన్, నేను కూడా మీ దగ్గర 4-5 అకౌంట్లు ఉండి ఒకటి మెయిన్ అకౌంట్కి రిస్క్ రివార్డ్ రేషియో వాడినా కూడా మీతో దానికి వాడకుండా జనరల్గా అడ్డదిడేం చేసుకున్నా ఎవరి ఈగో వాళ్ళు చల్లబరుచుకుంటే వేరే విషయం. ఓకే నేను కూడా చేస్తా అట్లనే, ఉన్నాయి చాలా అకౌంట్లు ఉన్నాయి, అందులో ఇంట్లో చేస్తూనే ఉంటా. ఓకే కాకపోతే నేను ఫైనల్గా రికవర్ చేయాల్సిందే అది. నాకు లాస్ట్ మంత్లో నేను ఒక పొజిషనల్ తీసుకున్నా, ఆ పొజిషనల్ తీసుకున్నది ఒకేసారి నేను నాకు ఇది ఏంటంటే లాగిన్ ప్రాబ్లం వచ్చిందనమాట నాకు అది, ఆ రోజు మొత్తం నాశనం అయిపోయి చాలా పెద్ద క్యాపిటల్ ఎఫెక్ట్ అయ్యే రేంజ్లో లాస్ వచ్చింది నాకు. ఏది పొజిషనల్ ఏదైతే నేను ఆప్షన్లో పొజిషనల్స్ నేను చాలా తక్కువ తీసుకుంటా, అయినప్పటికీ అందులో తీసుకున్నా ఆ రోజు లాస్ వచ్చింది, అది రికవర్ చేయడానికే నాకు కింద మీదైంది తెలుసా. ఇప్పటికీ మా వీళ్ళు మా రిలేషన్స్లో కూడా వాళ్ళ అకౌంట్లలో కూడా లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, ఓకే లాసెస్ వస్తాయి, వచ్చినా కూడా రికవరీ నేను చేయగలుగుతాను. కానీ బిగినర్స్కి ఏమవుతుంది చెప్పండి, లాస్ వస్తే నార్మల్ లాసే రికవరీ కాదు, అలాంటిది పెద్ద పెద్దది మొత్తం క్యాపిటల్ ఎగిరిపోయి అంత లాసెస్ వస్తే ఏడ రికవరీ చేస్తారు చెప్పండి. రికవరీ చేయనప్పుడు లాసెస్ ఆపాలి మరి, అవునా కదా, రికవరీ చేయలేనప్పుడు లాసెస్ ఆపాలి. ఎట్లా ఆపాలి ఏం లేదని నేను చెప్తాను చూడండి. మీరు ఒక లాట్ తీసుకున్నారు, 100 ప్రీమియం ఉంది, ఓకే అది 100 ప్రీమియం ఉంది, 0 అయిపోతే మీకు ఓకేనా, 0 అయిపోతే 2,500 25 లాట్ కదా, 2,500 లాస్. ఈ లాస్ మీకు ఓకేనా, ఈ లాస్ ఓకే అనుకుంటే మీకు 2.5 lakhs ఉండాలి అకౌంట్లో, ఇది 1% ఉండాలి చూసుకోండి. సో ఇది లాస్ ఓకే అనుకుంటే మీకు ప్రాఫిట్ కూడా 5,000 ఓకే అంటుంది అది మార్కెట్. ఆ 5,000 వచ్చిందా తీసుకొని వెళ్ళిపోండి, 2,500 లాస్ అయిందా ఎగ్జిట్ అవ్వండి. ఇదే గేమ్ చేయాలి, ఇంకా వేరేదేం చేయొద్దు. ఇది చేసినప్పుడు మీ దగ్గర 1,00,000 ఉంటే అది 1,00,000 కాల్ ఎట్లయితుంది చెప్పండి. ఇది బిగినర్స్కి ఇంపార్టెంట్, ఓకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు అది వేరే విషయం, కానీ బిగినర్స్కి 1,00,000 లా ఖాళీ అవ్వాలంటే ఎట్లా, మీ చేతిలో అడ్డుకట్ట లేనంత వరకు అకౌంట్ ఇప్పుడే కాదు నెక్స్ట్ ఎన్ని యాడ్ చేసినా కూడా పోతూనే ఉంటాయి. రిస్క్ రివార్డ్ రేషియో మనీ మేనేజ్మెంట్, మళ్ళీ ఇది ఒక ఆర్డర్కి 2,500 అన్న కదా, సరే ఇది ఓకే 2.5 lakhs ఉంది, ఒక్క లాట్ మీద చేస్తున్నారు 2,500 రిస్క్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే అప్పుడు మీరు 100 ఆర్డర్స్ తీసుకోవచ్చు మొత్తం 2.5 lakhs లా, అంటే
ఈ 100 ఆర్డర్స్లో ఇక మీకు ప్రాఫిట్లే రావా, మొత్తం 100 కంటే లాస్ అవుతుందా? అది ఇంపాసిబుల్ కదా. సో ఎటు తిరిగి మీకు ఒక 2 లాసెస్ వచ్చినా ఒక్కటి ప్రాఫిట్ వస్తే కవర్ చేసేస్తుంది అక్కడ. సో ఈ లాసెస్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇలా వచ్చి ఇక్కడ బ్రేక్ వేసినప్పటికీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేనేం చేసిన, నా పొజిషన్ అనేది నేను తీసుకున్నాను నిఫ్టీలా. నేను ఏం చెప్పిన, నిన్న ఈ లెవెల్ దాటి లోపలికి ఒక 15 మినిట్స్ క్యాండిల్ వస్తే నేను నా పొజిషన్ ఎగ్జిట్ అయిపోతా అన్న. మార్నింగ్ నాకు ప్రాఫిట్ వచ్చింది, ఓకే ఫైన్. వచ్చినా కూడా మళ్ళీ దీనిలోపు ఏదైతే నాకు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయినా చాలా చిన్న లాస్ తోటి. ఎట్లా అంటే అది గేమ్ చూడేట్టుంటుంది అన్న. అది చెప్తా ఇప్పుడు. నేను ఏం చెప్పినా, ఓకే ఇది క్లోజ్ అయినాక నేను పొజిషనల్ తీసుకున్నా లాస్ట్లో అనుకున్నా, ఓకే తీసుకున్నా, నా టార్గెట్ ఇదని పెట్టుకున్నా. నేను ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవుతా, ఎలా ఎగ్జిట్ అవుతా, ఎలా ట్రైల్ చేస్తా అని కూడా చెప్పిన. ఈ క్లోజ్ ఉందా, క్లోజ్ లోపు ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతా అన్న. నేను సాయంత్రం తీసుకున్నా, ఇది తీసుకున్నాక ఒక గ్యాప్ అప్, చిన్న గ్యాప్ అప్ అయి కొంచెం మీదకి పోయి మళ్ళీ కిందికి వచ్చింది, ఓకే. ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయిపోయినా. ఎగ్జిట్ అయ్యే ముందు నేను ఏం చేసిన అంటే, చూడండి ఏదైతే క్వాంటిటీ తీసుకున్నో పైకి పోయినాక ఫస్ట్ నేను సగం క్వాంటిటీ బుక్ చేసేసుకుంటాను. ఎప్పుడు ప్రాఫిట్ వస్తే అప్పుడు మళ్ళీ నాకు రిస్క్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత పెద్ద ట్రేడర్గా మిగులుతారు మీరు. నిజంగా అంటున్నా, ప్రాఫిట్ మీద ఫోకస్ పెట్టకండి, లాస్ మీద ఫోకస్ పెట్టండి. లాస్ తగ్గించుకోవడమే టార్గెట్. జీవితంలో లాసెసే రాలేదు, చాలా చిన్న చిన్నవి వచ్చినాయంటే ఓకే వస్తాయి, పెద్దవి కూడా వస్తాయి. ఎప్పుడు ఒకప్పటి మనం మిస్టేక్స్ చేస్తుంటాం, పెద్ద ఎక్కువ ట్రేడ్ చేసుకుంటుంటాం, మన మూడు కూడా బాగాలేనప్పుడు వస్తుంటాయి. నేను కూడా చాలా మిస్టేక్ చేసిన, నాకు కూడా లాసెస్లో వచ్చినాయి, అవి మళ్ళీ రికవర్ చేయడం జరిగింది. మా రిలేషన్స్ వాళ్ళే కూడా నా దగ్గరనే ఉంటాయి అకౌంట్లు కాదు, వాళ్ళ దాంట్లో కొంచెం ఇంకా కొన్ని 2-3 అకౌంట్లు రికవర్ చేసేది ఉంది. ఓకే ఫైన్ చేసుకుంటాను నేను, ఆ నమ్మకం ఉంటే సరిపోతుంది మనకి. కాకపోతే మనకు ప్లాన్ అనేది తెలియాలి కదా. ఇక్కడ ఏం చేస్తే ప్రాఫిట్ రాగానే మళ్ళీ సగం అనేది బుక్ చేసేసుకుంటాను అనమాట. నేను బుక్ చేసుకున్నాక వచ్చి స్టాప్ లాస్ మనది ఏది, నిన్నటి క్యాండిల్ క్లోజ్, ఆ క్లోజ్ లోపలికి ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా నేను ఎగ్జిట్ అయిపోతే అప్పుడు వెంటనే, అప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు చాలా చిన్న అంటే నాకు రిస్క్, ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ అయితే పెడుతున్నా ఆ రిస్క్ కంటే చాలా 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 తక్కువ లాస్ అనేది వచ్చింది. ఆ లాస్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే నేను నిన్ననే చెప్పాను, ఇది డైరెక్ట్ ఇట్లా పోదు అని, ఇది పోతే ఇట్లా అని కొంచెం ఇట్లా 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 పోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ నిన్నటి క్లోజ్ లోపల ఏ క్యాండిల్ వస్తే ఆ క్యాండిల్ ఎగ్జిట్ అన్నా అది ఫస్ట్ క్యాండిలే వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, రేపు మార్కెట్ ఏం లేదని చూసుకుందాం. ఈ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీరు వాడకుంటే, ముందే చెప్తున్నా ఇప్పుడు కాదు ఎప్పటికైనా లాసెస్ వస్తాయి. ఓకే అండ్ నేను ఏదైతే లెవెల్ చెప్తానో ఆ లెవెల్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా చూడండి, చూసినాక తర్వాత ఆర్డర్ తీసుకుంటారా లేదా అనేది తర్వాత చెక్ చేసుకోండి. ఓకేనా ఫైన్. మీరు కూడా కూర్చొని కొంచెం అనాలిసిస్ లాంటివి చేయండి, ఎట్లా అనేది కూడా నేను డిస్కషన్ చేస్తాను. ఓకే నో ప్రాబ్లం, ఇలా వీడియో ఎంత పెద్దగైనా సరే వీటి గురించి చెప్పాలనుకొని చెప్పిన ఫైన్. అయితే చూడండి ఇది మార్కెట్ కంటిన్యూ వచ్చింది, వచ్చి మళ్ళీ ఏమైంది పైకి పోయింది. మళ్ళీ దీనికి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఇది డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసి పైకి పోయే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ లో ఈ జోన్ బ్రేక్ అయింది అనుకో, మళ్ళీ పెద్ద మార్కెట్ అనేది ఉంటుంది డౌన్ సైడ్. ఓకేనా. సో ఈ మూమెంట్ కోసం రేపు ఫ్లాట్గా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఫాల్ అయ్యే అవకాశమే ఉంటుంది. సో రేపు ప్రైస్ యాక్షన్ చూసి చేద్దాం ట్రేడ్. ఓకే అండ్ లేదు రేపు గ్యాప్ అప్ అయితే మీకు స్మాల్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, లెవెల్స్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం. చూడండి రేపు గ్యాప్ డౌన్ అయిందనుకో, మనకు ఫ్లాట్గా ఓపెన్ అవ్వకుండా గ్యాప్ డౌన్ అయిందనుకో, గ్యాప్ డౌన్ అయితే 18,100 కింద కావాలా. 18,100 కింద అయితే మనకు డైరెక్ట్గా 17,995 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే దాని తర్వాత కిందికి కూడా పోవచ్చు, బట్ రేపు లైవ్గా చూసుకుందాం. అది ఫస్ట్ ప్లాన్ అయితే చేసుకుందాం మనం, మార్కెట్ ఓపెన్ అయినాక ఏమవుతుందో అనేది చూసుకుందాం. సరే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే మాత్రం ఇది కింద టచ్ అవ్వచ్చు, టచ్ కాకపోయినా కూడా అప్సైడ్ పోతుందేమో అని వెయిట్ చేయండి, మధ్యలో ఇంటర్నెట్ ట్రేడ్ చేయకండి. ఓకే అప్సైడ్ పోతే ఇటు టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి ఫాల్ అవుతుంటుందిగా, అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు 18,290 క్రాస్ అయ్యి పైన క్యాండిల్ క్లోజ్ అయిందనుకో, ఇక్కడ బై ఎంట్రీ తీసుకోవచ్చు. 18,375 వరకు మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది మనకి. ఓకేనా ఫైన్. సో ఈ లెవెల్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 18,375, 18,290, 18,100, 17,995 ఈ లెవెల్స్ డ్రా చేసుకుని పెట్టుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చెప్పినా కదా, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుండి బ్రేక్ అయిపోయింది. ఓకే ఈడ నేను ఇంత సపోర్ట్ ఉంది, సెకండ్ టైము మనకు బ్రేక్ అవ్వదు జనరల్గా కాదు, కానీ అవుతుంది కూడా ఒక్కోపారి, అన్నిసార్లు పనిచేయగా. సో వచ్చింది, ఎప్పుడైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ క్రాస్ కాగానే ఈడ టచ్ అయ్యి పైకి రావాలి, యాక్చువల్లీ పైకి వచ్చి ఇట్లా పోవాలి కిందికి. అంతేగాని ఇది ఈడికే వచ్చి ఇక్కడ నుండే ఫాలో అయిపోయింది చూడు, ఏంటంటేనే అది బ్రేక్ అయిపోయింది అన్నమాటలో. ఓకే ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఉంది. ఓకేనా రేపు
ఫ్లాట్ గా ఓపెన్ అయితే మాత్రం ఈ జోన్ బ్రేక్ అవ్వాలా. అయితే ఇది ఏదైతే రికవరీ చేస్తుందో గ్యాప్ ఆ రికవరీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది 40,400 వరకు. ఓకేనా, గ్యాప్ డౌన్ అయితే మధ్యలో ఎక్కడ స్పేస్ లేదు, ఇక్కడ 40,700 దగ్గర గ్యాప్ డౌన్ అవ్వాలా చిన్నది, లేదు చిన్నది కాకుండా పెద్ద గ్యాప్ డౌన్ అయితే డైరెక్ట్ 40,400 వరకు, ఈ మధ్యలో ఎక్కడైనా కూడా 40,400 వరకు వచ్చేస్తుంది. ఓకేనా, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకో ఈడ సస్టైన్ అవుతుంది, సస్టైన్ అయ్యి అప్ సైడ్ పోయే అవకాశం ఉంటుంది. జస్ట్ చూసి ఈ ట్రెండ్ లైన్ గీసుకోండి, గీసుకున్నాక ఇంట్లో మార్కెట్లో ట్రేడ్ చేయకండి. ఈ ఇంట్లో ఈ సైడ్ వేస్లో పోయి ఈడ బ్రేక్ అవ్వచ్చు, కిందికి కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, కిందికి ఫాలో అయితేనే మనకు చాలా పెద్ద మూమెంట్ వస్తుంది. పై అప్ సైడ్ అయితే వస్తుంది మా మూమెంట్, కాకపోతే బై సైడ్ అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి మార్కెట్లు, కరెక్షన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో రేపు. సో ఒకవేళ ఇట్లా పోయినప్పట్లు కూడా ఈ లెవెల్ చూసుకోండి 41,100, దీనిపైన పోతే ఇంకా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది మనకి. చూసి ఈ లెవెల్స్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో డైరెక్ట్గా ఏదైనా లెవెల్ ఏంటి తీసుకోవాలా లేదా అంటే నేను చెప్తా, కాకపోతే వెళ్ళొచ్చు పోవచ్చు అంటే దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎవరైనా బై సైడ్ ఉంటే, ఇప్పుడు నేను మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని పెట్టినా అనుకోండి, అప్పుడు బయర్స్ ఎవరైనా ఉంటే ఎగ్జిట్ అయిపోతారని అర్థం. ఓకే, ఒకవేళ నేను సెల్ చేయను అని చెప్తే, సెల్ చేయను అని చెప్తా కదా. సో దాన్ని చూసుకొని మీరు జాగ్రత్తగా మీ అనాలిసిస్ కూడా యాడ్ చేసుకుని చేయండి, ప్రాబ్లం లేదు. బట్ క్వాంటిటీ మాత్రం ఎప్పుడైతే తగ్గిస్తారో, క్వాంటిటీ తగ్గించండి అంటే మిమ్మల్ని మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంటే నేను ఓవర్వాళ్ళక నేను తక్కువ తీసుకున్నాను అని చెప్పట్లేదు. మీరు క్యాపిటల్ పోకుండా కాపాడుకోండి. అప్పుడే ఇప్పుడు ఇవాళ 4 ఆర్డర్స్ తీసుకున్నారు, 4 మిస్టేక్స్ చేస్తే 4,000 ఇచ్చారు అనుకో, ఓకే మళ్ళీ నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఉంటాయి. రేపు ఒకటే మిస్టేక్ 50,000 పోయింది అనుకోండి ఒకటే ఆర్డర్కి, అప్పుడు మళ్ళీ మిస్టేక్ చేయడానికి నువ్వు ఉండవు మార్కెట్లో, అండ్ క్యాపిటల్ కూడా ఉండదు, అట్లా అయిపోతుంది మళ్ళీ. సో జాగ్రత్త, మీరు తక్కువ క్వాంటిటీతో చేయండి క్యాపిటల్, 2-3 లక్షలు ఉన్న వాళ్ళు 2-3 లాట్లతో చేయండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి. ఓకేనా, ఫైన్. సో లెవెల్స్ అయితే క్లారిటీ వచ్చిందా, రేపు ఏం చేస్తాం ఏం లేదని? రేపు బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తా. ఈ జోన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, క్రాస్ అయ్యి గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్కి వచ్చేస్తుంది. ఈ లెవెల్ క్రాస్ అయితే ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏది 39,700 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయితే కంటిన్యూస్గా బేరిష్ సెంటిమెంట్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుంది మనకు, మన వ్యూ అయితే 40,800 నుండి 40,300 వరకు మన వ్యూ ఉంటుంది. ఇప్పుడు లేదు రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది ఈయనే సస్టైన్ అయిందంటే అప్ సైడ్ పోయే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ పెట్టుకోండి అని చెప్పిన. సో ఇంట్లో ట్రేడ్ చేయకండి, మళ్ళీ ఇది బ్రేక్ అయితే పైన ట్రేడ్ చేద్దాం, లేదు కింద బ్రేక్ అయితే కింద ట్రేడ్ చేద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీలో మంచి ఉంది మూమెంట్. ఓకేనా, సో నిన్న ఇచ్చిన స్టాక్స్లో ఒక యాక్సిస్ బ్యాంక్ బయట ఓపెన్ అయింది, ఇది టార్గెట్ హిట్ అయింది. ఏంది ఇది, నౌకరీ ఒకటే టార్గెట్ హిట్ అయింది. ఇది కూడా M&M కూడా టార్గెట్ కాదు, ఇది స్టాప్లాస్ హిట్ అయింది. ఇది సారీ, ఒకటి స్టాప్లాస్ హిట్ అయింది, ఒకటి టార్గెట్ హిట్ అయింది, ఒకటి ట్రిగ్గరే కాలే. సరే, సో ఇవాళ ఒక 3 స్టాక్స్ ఉన్నాయి, అవి చూసుకుందాం. చూడండి, ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. ఇది రేపు 1498 ఎప్పుడైతే టచ్ అవుతుందో కిందికి వచ్చి, అప్పుడు బై చేయండి. అండ్ 1482 స్టాప్లాస్ పెట్టండి, టార్గెట్ వచ్చి 1545 పెట్టుకోండి. మధ్యలో ట్రేల్ చేయండి, ఎందుకంటే ఒకసారి మూమెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీ కాస్ట్ పెట్టుకోండి, లాస్ ఉండదు. ఆ రోజు ఈ మూమెంట్ రాంగ్ అయిందనుకో, ఈ కాల్ రాంగ్ అయిపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే మీకు లాస్ ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వకుండా కాస్ట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇట్లనే చేయండి ట్రేడింగ్. చూడండి, రేపు ఇది ఫాలో అవుతూ వచ్చి కింద 678 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి. 671 వరకు టార్గెట్ పెట్టుకోండి, స్టాప్ లాస్ వచ్చేసి 681 పెట్టుకోండి, 81.30. ఓకే, ఫైన్. టాటా మోటార్స్ కూడా రేపు 494 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి. 481.5 వరకు టార్గెట్ పెట్టుకోండి, కొంచెం పెద్ద టార్గెట్ ఉంటుంది. రీచ్ అయినా కాకపోయినా కూడా మీరు ఒకసారి క్యాండిల్ కిందికి వచ్చి ఇందాకొచ్చింది వచ్చింది అంటే మీరు స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేయండి, మీరు బై చేసిన ప్లేస్లోనే పెట్టుకోండి. ఓకేనా, స్టాప్ లాస్ వచ్చేసి 498 పెట్టుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ రేపు ఎక్స్పైరీ రోజు అడ్డదిడ్డంగా లాట్స్ తీసుకోకండి, స్మాల్ క్వాంటిటీ తీసుకోండి. నేను ఏదన్నా పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటే చెప్తాను, నాకు టైం దొరకలేదు, చాలా బిజీగా ఉన్నా ఈ వీక్, ఇంకా బిజీ ఈ మంత్లో, ఈ వీక్ బిజీ. ఓకే, ఈ వీక్ అయిపోయినాక చూసుకుందాం ఇక బ్యాంక్ నిఫ్టా మనం అనేది. ఓకే, మనం ఇంకా నేను కూడా పెద్ద ట్రేడ్ చేయట్లేదు, అన్ని మొబైల్లో ఏ అకౌంట్ ఏది ఓపెన్ చేస్తున్నా నాకే అర్థమవుతలేదు. సరే, ఇవాళ ఆప్షన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఏదో వీడియోలో షార్ట్ చేసి పెడతా, అండ్ అందులో చెప్తాను అనమాట, జనరల్గా చెప్పి అందులో పెడతా, మీరు అది చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అండ్ అప్డేట్స్ కూడా నేను జనరల్గా నేను ల్యాప్టాప్లో చూసి చెప్తూ ఉంటా, మళ్ళీ కూడా నేను ఎక్కడున్నా మాత్రం అప్డేట్స్
ఆపకుండా ట్రై చేస్తాం. ఓకే సో ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.